నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు మండలం తూర్పుపాలెం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరావు ఫైర్ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గత వారం రోజుల నుంచి కూడా కొంతమంది అస్వస్థ గురై ఇటీవల రూపంలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 10 లక్షల శాతం ఇమీడియట్గా కోలుకోవడం జరుగుతుంది. అంతా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్పందించి ఆయనే స్వయంగా వచ్చి హాస్పిటల్లో పేషెంట్లందరినీ ఆయన స్వయంగా మాట్లాడి పేషెంట్ల స్థితిగతులన్నీ కూడా ఆయన తెలుసుకుని మన ఎంసీ కాదు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలని వైద్య బృందాన్ని తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకుని ఏ తోర్స్లో ఈ ఇబ్బంది వస్తుంది ప్రజలకి మంచినీళ్ళ లేకపోతే పాల కూరగాయల అన్నదే శాస్త్రవేత్తలు డాక్టర్లు అందరూ కూడా ఇప్పటికే శాంపిల్స్ తీసుకుని దాని మీద నిశ్చితంగా టెస్టులన్నీ చేసి తొందరలోనే దాని మీద ఏ రూట్లో వస్తానన్నదే ఒకటి రెండు రోజుల్లోనే కూడా డాక్టర్ బృందం తెలియజేయడం జరుగుతుంది. ఈలోపుగా మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఏదైనా ఆపదగా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి తప్ప దాన్ని కూడా రాజకీయానికి వాడుకుని నిందించడం సరైన పద్ధతి కాదు. ఈ రోజుకైనా తెలుసుకుని ఇప్పుడైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ అయినా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మీరు ప్రస్తావత ప్రభుత్వం ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు గతంలో ఆయన ప్రభుత్వంలోనే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గుంటూరు పట్టణంలో నీరు కలుషితం ఎంతోమంది ఇబ్బంది పడటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏమైనా హాస్పిటల్కి వెళ్ళండి చూడటం జరిగిందా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లు అందరితోటైనా ఒక్కో పేషెంట్ తోటి 5-10 నిమిషాలు మాట్లాడి దాని మీద ఈరోజు కూడా ఆయన నిత్యం రివ్యూ చేస్తూ అక్కడ ఎక్కడైతే మూలాలు ఉన్నాయో అన్నింటిని కూడా కనుగొని దాన్ని అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి ఒక హైదరాబాద్లో కూర్చొని కరోనా వచ్చింది పెద్ద ఎత్తున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం ఎదుర్కొని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ టెస్టులు చేసి మన రాష్ట్రంలో ఎన్నో కోవిడ్ సెంటర్లు పెట్టించి ఇమీడియట్గా పేషెంట్స్ అందరికీ మంచి భోజనం పెట్టి అన్ని రకాలు కూడా ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాన్ని అభినందించడం మానేసి కొడుకు కానీ ఆయన కానీ నిత్యం దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలో వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే అది ఇంకా పూర్తిగా దాని మీద విశ్లేషణ జరగాలి. ఎందుకంటే ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా డయేరియా లేకపోతే మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి. కానీ ఇది కొత్త రకంగా ఈ నరాల మీద పడి బ్రెయిన్ మీద పట్టడంతో టెంపరీగా మూత రావడం మళ్ళీ ఇమీడియట్గా ఆ పేషెంట్ కనుక్కొని ఉన్నారు కాబట్టి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకునేలేదు. ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద పూర్తి నివేదిక రాగానే దాని మీద ఎక్కడైతే చోర్స్ ఉందో దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ జరుగుతుంది. మీకు తెలుసు పొల్యూషను ఈ రోజుల్లో మనకి డెన్సిటీ వెళ్ళిపోవటం మనం కూడా పోటీతత్వంలో తొందరగా తినేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంటల మీద కూడా వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడటం గతంలో లాగా కాక సాంప్రదాయ పథకం కాకుండా ఈరోజు ఉండటంతో కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ తలెత్తున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద వచ్చిన అన్నీ కూడా తీసుకుని ఇమీడియట్గా ప్రభుత్వం చర్య తీసుకుంటున్నారు. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చీప్ రాజకీయాలు మానేసి ఎక్కడైనా అప్పత్తి వస్తుంది వర్షాలు కురుస్తాయి అన్నీ మానవ సహజం సైక్లోన్లు వస్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొన్ని రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ప్రజలకు. ఇవన్నిటి కూడా ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా బాధ్యతగా గొడవని బాధ్యత అందులో మా ముఖ్యమంత్రి గారు నిత్యం ఆయన పర్యవేక్షిస్తూ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నింటినీ కూడా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఆందోళన చెందక్కర్లేదు. అది ఒక రెండు రోజుల్లోనే కాదా
ఎలా వస్తాయని కూడా నిర్ధారించి దాన్ని నిర్మూలించడం చర్యలు తీసుకున్నది. కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్ మారని దుస్థితి. రోగులు పెరుగుతున్న ఏళ్ల తరబడి అవే మంచాలు, బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావు. రోగులు తీవ్ర జ్వరంతో ఒకే మంచంపై పడుకుని అటు ఇటు కదలలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మంచాలు లేకపోతే తామేమి చేయగలమని వైద్య అధికారులు, మంత్రులు వస్తారు ఉపన్యాసాలు ఇస్తారు, కానీ రోగుల కష్టాలు మాత్రం అంతే. విశాఖ జిల్లా పైకురావుపేట మండలం పైకురావుపేట గ్రామంలో అడవిలా మారిన అంబేద్కర్ పార్క్ పార్కుని పరిశీలించిన పైకురావుపేట దళిత నాయకులు అనంతపురం జిల్లా కమదూరు మండలం అచ్చంపల్లిలో నూతన విద్యుత్ ఉప కేంద్రమును ప్రారంభించిన ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్. అచ్చంపల్లి గ్రామ సమీపంలో నూతన నిర్మాణంలో కేవి విద్యుత్ ఉప కేంద్రంలో కళ్యాణ్ దుర్గ నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేయడమే జగనన్న లక్ష్యమని, అందులో భాగంగానే రైతుల విద్యుత్ సమస్యలను తలెత్తకుండా నియోజకవర్గ ప్రాంతంలో మరిన్ని విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు కృషి చేస్తామని తెలియజేశారు. కమదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో సబ్స్టేషన్ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసి జరిగింది. నిజంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రైతులందరికీ కూడా అన్ఇంటర్ప్రిటెడ్గా మనము కరెంట్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి కమదూరు సబ్స్టేషన్ మీద ఎక్కువగా లోడ్ ఉంది. ఇక్కడ 360 వోల్టేజ్లో కరెక్ట్ గతంలో 360 వోల్టేజ్తో ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది. ఈరోజు మనము 440 వోల్టేజ్కి మనం పెంచినాం. అంటే రైతులందరికీ కూడా మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా పంటలు పెట్టుకోవచ్చు, మళ్ళా వాళ్ళు ఫ్రీగా పని చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్స్టేషన్ అన్ని సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము టౌన్లో కూడా కళ్యాణదురం టౌన్లో కూడా అందరికీ కూడా బాగా సప్లై ఇవ్వాలా, కరెంట్ సప్లై ఇవ్వాలని కూడా చాలా పెద్ద ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేయబోతున్నాము. అదేవిధంగా గరుడాపురంలో కూడా ఒక ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము మలైనూరు బసాపురం ప్రాంతంలో కూడా ఒక ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము చెర్లపల్లి గొల్లపల్లి ప్రాంతంలో కూడా ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ఉంది. బ్రహ్మసముద్ర మండలంలో కూడా సంతేకొండాపురం లేదంటే పాలంటాపురం ఏరియాలో కూడా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో, ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ కూడా మనము కరెక్ట్గా హై వోల్టేజ్తో మనం కరెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి పంటని వాళ్ళు పండించి వాళ్ళు లబ్ధిదారులుగా ఉంటారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈరోజు కళ్యాణదురంకి ఇంత ప్రపోజల్స్ పెట్టి కూడా ఎస్ అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే కమదూరు మండలంలో మనము ఒక గ్రీన్ సోలార్ పార్క్ కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ అందించాలనే అనేది ఉద్దేశం ఉంది. కాబట్టి ఇంకా 2-3 నెలల్లో కూడా మనము డిబిటి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ జూనియర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా అందజేసే ఒక కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు. అదేవిధంగా జలకళ కార్యక్రమం ద్వారా ఉచితంగా బోర్లు వేపిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. బీటీపీకి ల్యాండ్ అక్విజిషన్ దాదాపు 95% కంప్లీట్ అయింది. రైతుల అకౌంట్కి కూడా మనం డబ్బులు అందిస్తూ 114 చెరుకు నీళ్లు తెస్తూ ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న, మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వంలో మనం కమిటెడ్గా కళ్యాణదురం అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు మండలం తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరావు ఫైర్ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గత వారం రోజుల నుంచి కూడా కొంతమంది అస్వస్థ గురి ఇట్ల రూపంలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అదృష్టశాత్ ఇమీడియట్గా కోలుకోవడం జరుగుతుంది. అంతా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్పందించి ఆయనే స్వయంగా వచ్చి హాస్పిటల్లో పేషెంట్లందరినీ ఆయన స్వయంగా మాట్లాడి పేషెంట్ల స్థితిగతులన్నీ కూడా ఆయన తెలుసుకుని మన ఎయిమ్సే కాదు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలని వైద్య బృందాలను తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకుని ఏ తోర్స్లో ఈ ఇబ్బంది వస్తుంది ప్రజలకి మంచినీళ్ళ లేకపోతే పాల కూరగాయల అన్నదే శాస్త్రవేత్తలు డాక్టర్లు అందరూ కూడా ఇప్పటికే శాంపిల్స్ తీసుకుని దాని నిశ్చితంగా టెస్టులన్నీ చేసి తొందరలోనే దాని మీద ఏ రూట్లో వస్తుందన్నదే ఒకటి రెండు రోజుల్లోనే కూడా డాక్టర్ బృందం తెలియజేయడం జరుగుతుంది. ఈలోపుగా మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఏదైనా ఆపదగా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి తప్ప దాన్ని కూడా రాజకీయానికి వాడుకుని నిందించడం సరైన పద్ధతి కాదు. ఈరోజుకైనా తెలుసుకుని ఇప్పుడైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ అయినా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మీ ప్రస్తావన ప్రభుత్వం. ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు గతంలో ఆయన ప్రభుత్వంలోనే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గుంటూరు పట్టణంలో నీరు కలుషితం ఎంతోమంది ఇబ్బంది పడటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏమైనా హాస్పిటల్కి వెళ్ళండి ఆయన చూడటం జరిగిందా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లు అందరితోటైనా ఒక్కొక్క పేషెంట్తో 5-10 నిమిషాలు మాట్లాడి దాని మీద ఈరోజు కూడా ఆయన నిత్యం రివ్యూ చేస్తూ అక్కడ ఎక్కడైతే మూలాలు ఉన్నాయో అన్నింటిని కూడా కనుగొని దాన్ని అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి ఒక హైదరాబాద్లో కూర్చొని కరోనా వచ్చింది పెద్ద ఎత్తున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం ఎదుర్కొని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ టెస్టులు చేసి మన రాష్ట్రంలో ఎన్నో కోవిడ్ సెంటర్లు పెట్టించి ఇమీడియట్గా పేషెంట్స్ అందరికీ మంచి భోజనం పెట్టి అన్ని రకాలు కూడా ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాన్ని అభినందించడం మానేసి కొడుకు కానీ ఆయన కానీ నిత్యం దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి, ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటాం. ఎందుకంటే అది ఇంకా పూర్తిగా దాని మీద విశ్లేషణ జరగాలి. ఎందుకంటే ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా డయేరియా లేకపోతే మాసల్స్ వామిటింగ్స్ అవుతాయి. కానీ ఇది కొత్త రకంగా నరాల మీద పడి బ్రెయిన్ మీద పట్టడంతో టెంపరీగా మూసరావటం మళ్ళీ ఇమీడియట్గా ఆ పేషెంట్ కనుక్కొని ఉన్నారు కాబట్టి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకునేలేదు. ఒక రెండు రోజుల్లోనే దాని మీద పూర్తి నివేదిక రాగానే దాని మీద ఎక్కడైతే సోర్స్ ఉందో దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ జరుగుతుంది. మీకు తెలుసు పొల్యూషన్ ఈ రోజుల్లో మనకి డెన్సిటీ వెళ్ళిపోవటం మనం కూడా పోటీతత్వంలో తొందరగా తినేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంటల మీద కూడా వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడటం గతంలో లాగా కాక సాంప్రదాయ పథకం కాకుండా ఈరోజు ఉండటంతో కొన్ని ఇబ్బందులు అక్కడ తలెత్తున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద వచ్చిన అన్నీ కూడా తీసుకుని ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చీప్ రాజకీయాలు మానేసి ఎక్కడైనా అప్పత్తి వస్తుంది వర్షాలు కురుస్తాయి అన్నీ మానవ సహజం సైక్లోన్లు వస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొన్ని రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ప్రజలకు ఇవన్నిటి కూడా ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా బాధ్యతగా గొడవైన బాధ్యత. అందులో మా ముఖ్యమంత్రి గారు నిత్యం ఆయన పర్యవేక్షిస్తూ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నింటినీ కూడా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఆందోళన చెందక్కర్లేదు అది ఒక రెండు రోజుల్లోనే కాదా ఎలా వస్తానని కూడా నిర్ధారించి దాన్ని నిర్మూలించడం చర్యలు తీసుకున్నది.
కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్ మారని దుస్థితి రోగులు పెరుగుతున్న ఏళ్ల తరబడి అవే మంచాలు బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావు రోగులు తీవ్ర జ్వరంతో ఒకే మంచంపై పడుకుని అటు ఇటు కదలలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మంచాలు లేకపోతే తామేమి చేయగలమని వైద్య అధికారులు మంత్రులు వస్తారు ఉపన్యాసాలు ఇస్తారు కానీ రోగుల కష్టాలు మాత్రం అంతే విశాఖ జిల్లా పైకరావుపేట మండలం పైకరావుపేట గ్రామంలో అడవిలో మారిన అంబేద్కర్ పార్క్ పార్కుని పరిశీలించిన పైకరావుపేట దళిత నాయకులు अनपुर जिला कमदूर मंडल अच्छंपल्ली नूत विद्युत उपकेन्द्र प्रारंभ उषाश्री चरण अच्छंपल्ली ग्राम समीप नूत निर्माण विद्युत उपकेन्द्र कल्याण दुर्ग श्रीमती उषाश्री चरण प्रारंभ రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేయడమే జగనన్న లక్ష్యమని అందులో భాగంగానే రైతుల విద్యుత్ సమస్యలను తలెత్తకుండా నియోజకవర్గ ప్రాంతంలో మరిన్ని విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు కృషి చేస్తామని తెలియజేశారు కమదూర్ మండలం అచ్చంపల్లి గ్రామంలో సబ్స్టేషన్ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసి జరిగింది నిజంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే రైతులందరికీ కూడా అన్ఇంటర్ప్రెటెడ్ గా మనము కరెంట్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం కాబట్టి కమదూర్ సబ్స్టేషన్ మీద ఎక్కువగా లోడ్ ఉంది ఇక్కడ 360 వోల్టేజ్ లో కరెక్ట్ గతంలో 360 వోల్టేజ్ తో ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది ఈ రోజు మనము 440 వోల్టేజ్ కి మనం పెంచాం అంటే రైతులందరికీ కూడా మంచి వోల్టేజ్ తో కరెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా పంటలు పెట్టుకోవచ్చు మళ్ళా వాళ్ళు ఫ్రీగా పంచేసుకోవచ్చు అనే విధంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్స్టేషన్ అన్ని సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా మనం చూస్తున్నాము ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము టౌన్ లో కూడా కళ్యాణదుర్గం టౌన్ లో కూడా అందరికీ కూడా బాగా సప్లై ఇవ్వాల కరెంట్ సప్లై ఇవ్వాలని కూడా చాలా పెద్ద ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేయబోతున్నాము అదే విధంగా గరడాపురం లో కూడా ప్రపోజల్ పెట్టాము అదే విధంగా మనము మలైనూర్ బసాపురం ప్రాంతంలో కూడా ఒక ప్రపోజల్ పెట్టాము అదే విధంగా మనము చెర్లపల్లి గొల్లపల్లి ప్రాంతంలో కూడా ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ఉంది బ్రహ్మసముద్ర మండలంలో కూడా సంతేకొండాపురం లేదంటే పాలెంటాపురం ఏరియాలో కూడా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ కూడా మనము కరెక్ట్ గా హై వోల్టేజ్ తో మనం కరెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి పంటని వాళ్ళు పండించి వాళ్ళు లబ్ధిదారులుగా ఉంటారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ రోజు కళ్యాణదుర్గంకి ఇంత ప్రపోజల్ పెట్టి కూడా ఏసని చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇదే కమదూర్ మండలంలో మనము ఒక గ్రీన్ సోలార్ పార్క్ కూడా మనం చూడబోతున్నాం ఎందుకంటే రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ అందించాలనే అనేది ఉద్దేశం ఉంది కాబట్టి ఇంకా 2-3 నెలల్లో కూడా మనము డిబిటి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ జూనియర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా అందజేసి ఒక కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు అదే విధంగా జలకళ కార్యక్రమం ద్వారా ఉచితంగా బోర్లు ఏపిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది బీటీపీకి ల్యాండ్ అక్విజిషన్ దర్దాపు 95% కంప్లీట్ అయింది రైతుల అకౌంట్కి కూడా మనం డబ్బులు అందిస్తూ 114 చెరుకు నీళ్ళు తెస్తూ ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వంలో మనం కమిటెడ్గా కళ్యాణదుర్గం అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు మండలం తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఫైర్ అయ్యారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తూర్పుగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గత వారం రోజుల నుంచి కూడా కొంతమంది అస్వస్థ గురై ఇటీవల రూపంలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత పది లక్షల శాతం ఇమీడియట్గా కోలుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్పందించి ఆయనే స్వయంగా వచ్చి హాస్పిటల్లో పేషెంట్లందరినీ ఆయన స్వయంగా మాట్లాడి పేషెంట్ల స్థితిగతులన్నీ కూడా ఆయన తెలుసుకుని మన ఎయిమ్సే కాదు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలని వైద్య బృందాన్ని తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకుని ఏ తోర్స్లో ఈ ఇబ్బంది వస్తుంది ప్రజలకి మంచినీళ్ళ లేకపోతే పాల కూరగాయల అన్నదే శాస్త్రవేత్తలు డాక్టర్లు అందరూ కూడా ఇప్పటికే శాంపిల్స్ తీసుకుని దాని మీద నిశ్చితంగా టెస్టులన్నీ చేసి తొందరలోనే దాని మీద ఏ రూట్లో వస్తానన్నదే ఒకటి రెండు రోజుల్లోనే కూడా డాక్టర్ల బృందం తెలియజేయడం జరుగుతుంది. ఈలోపు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఏదైనా ఆపదగా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి తప్ప దాన్ని కూడా రాజకీయానికి వాడుకుని నిందించడం సరైన పద్ధతి కాదు. ఈ రోజుకైనా తెలుసుకుని ఇప్పుడైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ అయినా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మీరు ప్రస్తారతాను. ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు గతంలో ఆయన ప్రభుత్వంలోనే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గుంటూరు పట్టణంలో నీరు కలుషితం ఎంతోమంది ఇబ్బంది పడటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏమైనా హాస్పిటల్కి వెళ్ళండి చూడటం జరిగిందా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లు అందరితోటైనా ఒక్కో పేషెంట్ తోటి 5-10 నిమిషాలు మాట్లాడి దాని మీద ఈరోజు కూడా ఆయన నిత్యం రివ్యూ చేస్తూ అక్కడ ఎక్కడైతే మూలాలు ఉన్నాయో అన్నింటిని కూడా కనుగొని దాన్ని అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి హైదరాబాద్లో కూర్చొని కరోనా వచ్చింది పెద్ద ఎత్తున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం ఎదుర్కొని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ టెస్టులు చేసి మన రాష్ట్రంలో ఎన్నో కోవిడ్ సెంటర్లు పెట్టించి ఇమీడియట్గా పేషెంట్స్ అందరికీ మంచి భోజనం పెట్టి అన్ని రకాలు కూడా ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాన్ని అభినందించడం మానేసి కొడుకు కానీ ఆయన కానీ నిత్యం దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలో వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి, ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటాం. ఎందుకంటే అది ఇంకా పూర్తిగా దాని మీద విశ్లేషణ జరగాలి. ఎందుకంటే ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా డయేరియావో లేకపోతే మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి. కానీ ఇది కొత్త రకంగా మీ నరాల మీద పడి బ్రెయిన్ మీద పట్టడంతో టెంపరీగా మూర్త రావడం మళ్ళీ ఇమీడియట్గా ఆ పేషెంట్ కనుక్కొని ఉన్నారు కాబట్టి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకునేలేదు. ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద పూర్తి నివేదిక రాగానే దాని మీద ఎక్కడైతే చోర్స్ ఉందో దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ జరుగుతుంది. మీకు తెలుసు పొల్యూషన్ ఈ రోజుల్లో మనకి డెన్సిటీ వెళ్ళిపోవటం మనం కూడా పోటీతత్వంలో తొందరగా తినేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంటల మీద కూడా వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడటం గతంలో లాగా కాక సాంప్రదాయ పథకం కాకుండా ఈరోజు ఉండటంతో కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ తలెత్తున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద వచ్చిన అన్నీ కూడా తీసుకుని ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చీప్ రాజకీయాలు మానేసి ఎక్కడైనా అప్పత్తి వస్తుంది వర్షాలు కురుస్తాయి అన్నీ మానవ సహజం సైక్లోన్లు వస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొన్ని రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ప్రజలకు ఇవన్నిటి కూడా ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా బాధ్యతగా గొడవని బాధ్యత. అందులో మా ముఖ్యమంత్రి గారు నిత్యం ఆయన పర్యవేక్షిస్తూ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నింటినీ కూడా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఆందోళన చెందక్కర్లేదు అది ఒక రెండు రోజుల్లోనే కాదా ఎలా వస్తానని కూడా నిర్ధారించి దాన్ని నిర్మూలించడం చర్యలు తీసుకున్నది. కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్ మారని దుస్థితి. రోగులు పెరుగుతున్న ఏళ్ల తరబడి అవే మంచాలు, బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావు, రోగులు తీవ్ర జ్వరంతో ఒకే మంచంపై పడుకుని
అటు ఇటు కదలలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మంచాలు లేకపోతే తామేమి చేయగలమని వైద్య అధికారులు మంత్రులు వస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, కానీ రోగుల కష్టాలు మాత్రం అంతే. విశాఖ జిల్లా పైకరావుపేట మండలం పైకరావుపేట గ్రామంలో అడవిలా మారిన అంబేద్కర్ పార్క్ పార్కుని పరిశీలించిన పైకరావుపేట దళిత నాయకులు अनपुर जिला कमदूर मंडल अच्छंपल्ली नूत विद्युत उपकेंद्र प्रारंभ उषाश्री चरण अच्छंपल्ली ग्राम समीप नूत निर्माण केवी विद्युत उपकेंद्र कल्याण दुर्ग श्रीमती उषाश्री चरण प्रारंभ उचित विद्युत अंदेयम जगन अगर विद्युत समस्या प्राप्त मरी विद्युत सब स्टेशन कृषि कमदूर मंडलम अच्चंपल्ली ग्राम सब स्टेशन कोत्त सब स्टेशन एर्पट्टु जरिगिंदि निजंगा रैतुलंदरू कूडा चाला आनंदंगा उंडारु एंदुकंटे రైతులందరికీ కూడా అన్ఇంటర్ప్రెటెడ్గా అన్ఇంటర్ప్రెటెడ్గా మనము కరెంట్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి కమదూరు సబ్ స్టేషన్ మీద ఎక్కువగా లోడ్ ఉంది. ఇక్కడ 360 వోల్టేజ్లో కరెక్ట్ గతంలో 360 వోల్టేజ్తో ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది. ఈరోజు మనము 440 వోల్టేజ్కి మనం పెంచినాం. అంటే రైతులందరికీ కూడా మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా పంటలు పెట్టుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఫ్రీగా పంచేసుకోవచ్చనే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్ స్టేషన్ అన్ని సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము టౌన్లో కూడా కళ్యాణదురం టౌన్లో కూడా అందరికీ కూడా బాగా సప్లై ఇవ్వాలా, కరెంట్ సప్లై ఇవ్వాలని కూడా చాలా పెద్ద ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేయబోతున్నాము. అదేవిధంగా గరడాపురంలో కూడా ఒక ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము మలైనూర్ బసాపురం ప్రాంతంలో కూడా ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము చెర్లపల్లి గొల్లపల్లి ప్రాంతంలో కూడా ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ఉంది. బ్రహ్మసముద్ర మండలంలో కూడా సంతేకొండాపురం లేదంటే పాలెంకాపురం ఏరియాలో కూడా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో, ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ కూడా మనము కరెక్ట్గా హై వోల్టేజ్తో మనం కరెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి పంటని వాళ్ళు పండించి వాళ్ళు లబ్ధిదారులుగా ఉంటారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈరోజు కళ్యాణదురంకి ఇంత ప్రపోజల్స్ పెట్టి కూడా ఎస్ అని చెప్తున్నారు. రాబోయే రోజులు కూడా ఇదే కమదూరు మండలంలో మనము ఒక గ్రీన్ సోలార్ పార్క్ కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ అందించాలనే అనేది ఉద్దేశం ఉంది. కాబట్టి ఇంకా 2-3 నెలల్లో కూడా మనము డిబిటి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ జూనియర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా అందజేసే ఒక కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు. అదేవిధంగా జలకళ కార్యక్రమం ద్వారా ఉచితంగా బోర్లు వేపిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. బీటీపీకి ల్యాండ్ అక్విజిషన్ దాదాపు 95% కంప్లీట్ అయింది. రైతుల అకౌంట్కి కూడా మనం డబ్బులు అందిస్తూ 114 చెరుకు నీళ్లు తెస్తూ ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న, మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వంలో మనం కమిటెడ్గా కళ్యాణదురం అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.